ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంది, ప్రజాకర్షణపరంగా బాగుంది, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు, అందరికీ పనులు ప్రమాణించడంలో విజయవంతమైన పాత్ర వహిస్తారు, ఎవరికి కెపాసిటీ ఉందో తెలుసుకొని వాళ్ళకి ఆ పని అప్పగిస్తారు, పనులు త్వర త్వరగా కావాలని చెప్పని ఒత్తిడి చేస్తారు. అదే కోణంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ జీవిత భాగస్వామి సలహాలు కూడా ఉపయోగపడతాయి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని చెప్పని ఆశిస్తారు. మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకోకపోయినా మీ యొక్క ఆధిక్యత అందరికంటే స్పష్టంగానే గోచరిస్తుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, గృహప్రవేశం, గృహారంభం మొదలైన విషయాలు సానుకూల పట్టం మానసిక సంతోషానికి కారణమవుతుంది. పెళ్లి కాని పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. అయితే సంతానం విషయంలో ఒక దిగులు, ఒక ఆలోచన మనసులో ఉంటుంది. ప్రతి విషయంలోనూ మీరు నిజాయితీగా వ్యవహరిస్తారు, ఇతరులు కూడా అలాగే వ్యవహరించాలని చెప్పని నడుచుకోవాలని మీరు కోరుకుంటారు. కానీ మీరు కోరుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మీ వరకే పరిమితం, కానీ మిగిలిన వాళ్ళ రూపాయి కోసం ఏ పనైనా చేస్తారు మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ విషయంలో మార్చే ప్రయత్నాలు చేస్తారు, మీరు విఫలం అవుతారు, వాళ్ళు మారరు. మాకు డబ్బులే ప్రధానం, మాకు సిద్ధాంతాలతో పని లేదు అంటారు. నా సిద్ధాంతాలు ఓడిపోకూడదు, నేను ఓడిపోయినా పర్వాలేదు అనే స్థితిలో మీరుంటారు. అందుకని కొంతమంది వ్యక్తులతో తెగదెంపులు చేసుకోవడం అనివార్యం. సొంతంగా మీరు దుకాణం పెట్టుకోవటం, వ్యాపారాన్ని ప్రారంభించడం, దసరాన్ని ప్రారంభించడం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జన్మించిన వారు మీ ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారికి అష్టములుగా తైలంతో దీపారాధన, సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుంది.